మరి మా అన్న ఖైరతాబాదు ఆసుపత్రిని అభివృద్ధి చేయాలి దాన్ని బెడ్స్ స్థాయి పెంచాలని చెప్పి చెప్పింద్రు దానికి ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినాం త్వరలోనే ఖైరతాబాద్ ఆసుపత్రిని పూర్తి స్థాయికి విస్తరించి అక్కడ అన్ని బెడ్స్ కానీ ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి మరి దాన్ని త్వరలోనే ప్రారంభం చేసుకుంటాం అదేవిధంగా ఈ పక్కన కూడా ఒక అవకాశం ఉంటే మరి మెటర్నిటీ ఎంసీహెచ్ హాస్పిటల్ కూడా ఈ యూపీహెచ్సిలో స్టార్ట్ చేయాలి ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారని చెప్పి నాగేంద్రన్న గారు మా కార్పొరేటర్ గారు కోరుతున్నారు దీన్ని కూడా పరిశీలించమని ఇప్పుడే మా డైరెక్టర్ గారికి ఆదేశం ఇచ్చాం ఆ స్థలం ఏదన్నా మీకు ఫెసిలిటేషన్ ఉంటే తప్పకుండా మరి ఇక్కడ కూడా ఒక మెటర్నిటీ ఎంసీహెచ్ కేంద్రాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మా వ్యాక్సినేటర్లు చాలా కష్టపడి పనిచేస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మా ఆశా వర్కర్లు మా ఏఎన్ఎంలు స్టాఫ్ నర్సులు మా మొత్తం మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ గారి నేతృత్వంలో మరి ఎవరికి కూడా ఇబ్బంది కలిగినా వెంటనే మీ దగ్గరగా ఉండే ఆరోగ్య కేంద్రానికి రండి పరీక్ష చేసుకోండి మందులు వాడండి ప్రభుత్వంతో సహకరించండి అని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు బంజారా హిల్స్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఈ చిన్నపిల్లలకు మన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మన రాష్ట్రంలో మరి ప్రాథమికంగా ఇరవై రెండు లక్షలు చెప్పిన మళ్ళీ నిన్న వచ్చినటువంటి తాజా అంచనా పద్దెనిమిది లక్షల డెబ్భై వేల మంది పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న పిల్లలు ఉన్నట్టుగా మనకు వివరాలు రావడం జరిగింది ఈ పద్దెనిమిది లక్షల డెబ్బై వేల మంది పిల్లలకు మరి త్వరితగతిన వేగవంతంగా ఈ ఒక వెయ్యి పద్నాలుగు కేంద్రాల్లో పిల్లలందరికీ కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది మరి పిల్లలు కూడా అనుమానాలు అపోహలు పెట్టుకోవద్దు భయపడాల్సిన అవసరం లేదు మేమందరం వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళమే వ్యాక్సిన్ మీకు ఒక రక్షణ కవచంలాగా లాగా పనిచేస్తే తప్ప వ్యాక్సిన్ తీసుకుంటే జ్వరం వస్తుందనో ఇంకోటో అపోహ అవసరం లేదు